అందరికీ నమస్కారం అండి. రథ సప్తమి ఏ రోజు జరుపుకోవాలి అనే ప్రశ్న చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. అంటే ఈ రోజా లేక రేపా అని అడుగుతున్నారు. అది ఎప్పుడు అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా రథ సప్తమి పండుగను ఏ విధంగా ఆచరించాలో ఇప్పుడు మనం చూద్దామా. మార్వాడీల వ్యాపార రహస్యం. శత్రు నివారణకు, కోర్టు సమస్యలకు, మీ వ్యాపారంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కలతలు మరియు మీ భర్త లేదా మీ భార్య మీ మాట వినాలన్నా, పిల్లిమాయను ఇంట్లో స్థాపన చేసుకోవాలి. ఇటువంటి ఎన్నో దైవిక వస్తువులు మా వద్ద లభిస్తాయి. మీకు కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9030244938. ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమి రోజున జరుపుకుంటారు. ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమందు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండటం చేత ఈ రోజుకి రథసప్తమి అనే పేరు వచ్చింది. అయితే రథసప్తమి రోజున జిల్లేడు ఆకులతో స్నానం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విశేషమైన పుణ్యదినమున అర్క అను నామం కలిగిన సూర్యనారాయణునికి ప్రీతికరమైన శ్వేత అర్క పత్రములు అంటే తెల్ల జిల్లేడు ఆకులు వాటికి రంధ్రం చేసి ఆ రంధ్రంలోని రేగుపండుని ఉంచి శిరస్సుపై ఇంకా భుజాలపై హృదయంపై ఉంచి శిరస్నానం చేయాలి. అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యుడిని దర్శనం చేసుకొని నమస్కరించుకోవాలి. ఇక రథసప్తమి రోజు పొంగలి చేయు విధానం. స్త్రీలు ఈరోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలతో వివిధ ఫల పుష్పాలను సేకరించి సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలుగా అయినవి తెచ్చుకొని పాలదాలిగా తులసికోట వద్ద అమర్చుకొని సూర్యునికి ఎదురుగా ఆవుపాలను పొంగించి పొంగలి చేయవలను. తదుపరి సూర్యనారాయణ స్వామిని షోడసోపచార పూజ చేసి పొంగలిని చిక్కుడు ఆకులు వందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నైవేద్యం చేయాలి. ఈ విధంగా సూర్య ఆరాధన చేయటం వల్ల ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలతో కూడా వంశవృద్ధి చేకూరుతుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఇప్పుడు ఈరోజా రేపా అనే ప్రశ్నకి మూలాంకనం ఏంటో తెలుసుకుందాం. రథసప్తమి ఫిబ్రవరి 7వ తారీఖు అంటే ఈరోజా లేకపోతే రేపా అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసమే ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇయమేవ రథసప్తమి తత్ర సూర్యోదయ వ్యాపిని గ్రాహ్య తదాచోక్తం ధర్మ ప్రవృత్తౌ మాఘమాసే స్థితే పక్షే సప్తమి రథసంగిక తత్ర స్నానంచ దానంచ తత్సర్వం చాక్షయం భవేత్. మాఘమాసంలో చేసే పూజ, దానం, అరుణోదయ వేళ స్నానం వీటన్నిటికీ కోట్ల రెట్టింపు ఫలితాలను కలిగిస్తుందండి. రథసప్తమి పండుగ చేయాలంటే సూర్యుడు ఉదయించే సమయానికి సప్తమి తిథి ఉండాలి. అలా ఉంటేనే రథసప్తమి పండుగ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన భారతీయ కాలమాన ప్రకారంగా మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏ రోజైతే నిర్ణయిస్తారో అదే రోజు ఆనవాయితీగా మనం పూజ చేసుకోవడం, పండుగ జరుపుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అయితే పూర్వ పద్ధతి ప్రకారం ఫిబ్రవరి 7వ తారీఖు సోమవారం అంటే ఈరోజు పొద్దున 7:38 వరకు షష్ఠి తిథి ఉందన్నమాట. అంటే 7వ తేదీ సూర్యోదయానికి సప్తమి లేదు కాబట్టి 8వ తేదీ మంగళవారం పొద్దున్న అంటే ఉదయం 8:35 వరకు సప్తమి తిథి ఉంది. సూర్యోదయానికి మనకి సప్తమి తిథి లెక్క కాబట్టి రథసప్తమి రోజు చేసే పూజ, దానం, స్నానం కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని స్కాంద పురాణం చెప్తోంది. కనుక మనమందరం కూడా 8వ తేదీ మంగళవారం రోజున రథసప్తమి పండుగను ఆచరించుకోవాలి. చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.